నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు, నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, ప్రాజెక్టులు అభివృద్ధి పనుల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. రాబోయే రోజులలో జిల్లాలో పర్యటిస్తానని మల్లన్న సాగర్ ఓపెనింగ్ లో చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఇటీవల ఏ సభలో సీఎం మాట్లాడినా జాతీయ రాజకీయాల గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. తాను ఢిల్లీ వెళ్తానంటూ ప్రజల సహకారం కావాలని అడుగుతున్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని ప్రజల్నే అడుగుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై అపోజిషన్ పార్టీలన్నీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏం చేశారు, ఢిల్లీ పోయి ఏం చేస్తారంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కేసీఆర్ తన స్ట్రాటజీ ప్లే చేశారు. అపోజిషన్ పార్టీల అటెన్షన్ అంతా పక్కదారి పట్టించిన కేసీఆర్ తన పని తాను చక్కబెట్టుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ చెప్పగానే అపోజిషన్ పార్టీలన్నీ అదే అంశంపై ఫోకస్ పెట్టాయి. ఆ ఇష్యూ బేస్డ్ గానే విమర్శలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ కేసీఆర్ ప్లాన్ మాత్రం మరోలా ఉందని తెలుస్తుంది. రాష్ట్రంలోని పార్టీల కాన్సన్ట్రేషన్ మొత్తం ఢిల్లీ రాజకీయాల వైపు తిప్పిన కేసీఆర్ రాష్ట్రంలో కొడుకు కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అంతేకాదు, కొడుకు పట్టాభిషేకం కోసం జాతీయ రాజకీయాల అంశం తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం కూడా ఉంది. కేటీఆర్ కు సీఎం పదవి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం కేటీఆర్ సీఎం సీట్ లో కూర్చోవడం పక్కా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎం పదవి కోసం కేసీఆర్ కేటీఆర్ మధ్య గొడవ జరుగుతుందని అపోజిషన్ పార్టీలు ప్రెస్ మీట్ లో చెప్తూ వస్తున్నాయి. పదవుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో చాలా విభేదాలు వచ్చాయని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆరోపించారు. సీఎం పదవి అల్లుడికి ఇవ్వాలా కొడుక్కి ఇవ్వాలా అనే విషయంలోనూ గొడవలు జరిగాయని హరీష్ రావు ను కేసీఆర్ బుజ్జగించారని టాక్ వినిపించింది. ఇప్పుడు కేటీఆర్ పట్టాభిషేకానికి అంత రెడీ అయిందని తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల హరీష్ రావు ను కేసీఆర్ ఆకర్షణకి ఎత్తారని, ప్రశంసలతో ముంచెత్తారని కొందరు గులాబీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తుంది. ముందస్తు ఎన్నికల్లో తన కుమారుడు కేటీఆర్ ని సీఎం గా ఎలివేట్ చేస్తారని తెలుస్తుంది. అలాగే తన కూతురు కవితకు మంత్రి పదవి ఇస్తారని సమాచారం. అలాగే హరీష్ రావుకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ ఉంది. కొడుకుని ఎలివేట్ చేసేందుకే కొద్ది రోజులుగా తాను హాజరు కావాల్సిన కార్యక్రమాలకి కూడా కేటీఆర్ నే పంపిస్తున్నారనే సమాచారం. హైదరాబాద్ లో జరిగే చాలా కార్యక్రమాలకు కేటీఆర్ నే పంపిస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ప్రణాళికలో భాగమేనని తెలుస్తుంది. అయితే హరీష్ రావుకు పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పజెప్తే రాబోయే రోజులలో పరిస్థితి ఏంటనే దానిపైన కేసీఆర్ ఆలోచించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే సాధ్యమైనంత వరకు హరీష్ రావును బుజ్జగిస్తున్నారనే సమాచారం. గతంలో హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరిగింది. దాంతో కొడుకుని సీఎంని చేసినా అల్లుడు పార్టీకి దూరం కాకుండా ఉండేలా కేసీఆర్ ప్రణాళికలు రెడీ చేశారట. రాష్ట్రంలో కేటీఆర్ హరీష్ రావుకు పొసగకపోతే పార్టీ బాధ్యతలు ఇచ్చి హరీష్ రావును తన వెంట జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ.